महात्मा గాంధీ యూనివర్సిటీ కబడ్డీ జట్టుకు ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ క్రీడాకారుల ఎంపిక. నల్గొండ పట్టణంలోని ఛత్రపతి శివాజీ కబడ్డీ స్పోర్ట్స్ క్లబ్ చెందిన దుగ్గ్యాల శ్రీకాంత్, గాలం వేణు అనే ఇద్దరు క్రీడాకారులు ఈ నెల 23 నుండి 27 వరకు తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిరాపల్లి భారతీదాసన్ యూనివర్సిటీలో జరిగే సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ కబడ్డీ పోటీల్లో పాల్గొనడానికి మహాత్మా గాంధీ యూనివర్సిటీ కబడ్డీ జట్టు ఎంపిక అయినారని క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు మందడి నర్సిరెడ్డి, బొమ్మపాల గిరిబాబు తెలిపారు. సందర్భంగా వారు మాట్లాడుతూ, గత 5 సంవత్సరాలుగా స్పోర్ట్స్ క్లబ్ లో నిరంతరం ఇద్దరు క్రీడాకారులు సాధన చేస్తున్నారని తెలిపారు. దుగ్గ్యాల శ్రీకాంత్ హాలియా MCM డిగ్రీ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడని, గతంలో అండర్ 14, అండర్ 16, అండర్ 17 జాతీయ కబడ్డీ పోటీలలో మరియు పలు రాష్ట్ర స్థాయి క్రీడల్లో పాల్గొని అత్యున్నత క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించడం ద్వారా 2019 సంవత్సరంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా యానాం కబడ్డీ అకాడమీలో స్థానం సంపాదించాడన్నారు. పెదవుర మండలం తుంగతుర్తి గ్రామానికి చెందిన దుగ్గ్యాల శ్రీకాంత్ తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలని, తండ్రి దుగ్గ్యాల శంకర్ కూడా మాజీ కబడ్డీ క్రీడాకారుడు కావడం వలన తండ్రి అందిస్తున్న ప్రోత్సాహం, ఛత్రపతి స్పోర్ట్స్ క్లబ్ సహకారంతో ప్రొఫెషనల్ క్రీడాకారుగా తయారు కావడానికి నిరంతరం సాధన చేస్తున్నాడన్నారు. గామర్చర్ల మండలానికి కేంద్రానికి చెందిన గాలం వేణు, గత 5 సంవత్సరాలుగా ఛత్రపతి శివాజీ కబడ్డీ క్లబ్ లో సాధన చేస్తూ గతంలో అండర్ 19, అండర్ 20లో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలలో 2 సార్లు పాల్గొన్నాడన్నారు. ప్రస్తుతం మిర్యాలగూడ పట్టణంలోని KNM కాలేజీలో డిగ్రీ 2వ సంవత్సరం చదువుతూ ఫిజికల్ డైరెక్టర్ ఫ్రాన్సిస్ ప్రోత్సాహంతో ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ సంపూర్ణ సహకారంతో జిల్లా స్థాయి కబడ్డీ క్రీడాకారుడిగా మంచి పేరును సంపాదించాడన్నారు.